అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ని బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆమోదించడం. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల్ని కనీసం చివరి సమావేశాల్లో అయినా ప్రజలకు క్షమాపణ చెప్తాడేమో అని చూశాం. కానీ ఏమాత్రం అబద్ధాలని పదే పదే వల్లించి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ బడ్జెట్ల పేరుతో మోసగించాడో, ఈ యొక్క క్రమంగా కూడా మొదటి నుంచి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ల రూపకల్పనే తెలియజేస్తా ఉంది. బడ్జెట్లో చూపే అంకెలకి, ఖర్చు పెట్టే అంకెలకి పొంతన ఉండదు ఎక్కడ. ఏదైతే ప్రతినిత్యం తన రాబడి ఏ విధంగా పెంచుకోవాలి, వ్యక్తిగత రాబడి ఏ విధంగా పెంచుకోవాలనే దానిపైన ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా ప్రతిబింబించరు ఈ బడ్జెట్లో. ఏదైతే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా నేను నిషేధిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆఖరి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీ సచ్చిగా. నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తానని దాన్ని పక్కన పెట్టడమే కాకుండా మద్యం పేరుతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఏ విధంగా మద్యం ధరలను పెంచి ఏ విధంగా ప్రజలు నెత్తిన భారం మోపావో మనం చూసాం. సుమారు 70,000 మంది ఈ నాసీ రకం మద్యం సేవించి ఈ రాష్ట్రంలో అసువులు బాశారు. దానికి సమాధానం చెప్పని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యార్థులకు నువ్వు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో, యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు, క్షమాపణ చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నీకు మనస్సాక్షి అనేది ఉంటే, నువ్వు చెప్పిన మాటలు ఏవేవి చేయలేదో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బడ్జెట్లో చూపిన దానికి నువ్వు ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల విషయంలో ఏం చెప్పావు నువ్వు ఎన్నికల ముందు, చంద్రబాబు నాయుడు పరిపాలనలో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరిగింది మేము, అదేవిధంగా ఒక పైసా కూడా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము పెంచలా విద్యుత్ ఛార్జీలు. ఈరోజు నువ్వు సర్ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిన మాట వాస్తవం కాదా అవునా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. 9 సార్లు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యులను నడ్డివిరిచింది నువ్వు కాదా ముఖ్యమంత్రి, సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నేను ఊర్లు కడతానన్నావు, మీరు ఇచ్చే అపార్ట్మెంట్లు ఏముంది, నేను ఊర్లు నిర్మిస్తానన్నావు. ఈరోజు నువ్వు ఇచ్చిన పట్టాలు ఎక్కడైతే ఇచ్చావో ఊరుకు దూరంగా ప్రజలు ఏ విధంగా నివాస యోగ్య ప్రాంతంగా ఉందో చెప్పమని చెప్తా ఉన్నావు. ఈరోజు అక్కడికి విద్యుత్ ఇచ్చావా, లేకపోతే రోడ్లు వేసావా, మంచినీటి సదుపాయం కల్పించావా, ఏ విధంగా ఊర్లు తయారవుతాయో నీకు తెలుసా ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఒకసారి చూస్తే 75,000 కోట్లు సప్లాన్ నిధులు బీసీలని దగా చేసింది నువ్వు కాదా ముఖ్యమంత్రి, సమాధానం చెప్పి ఈరోజు ఎందువల్ల బీసీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించావు, వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు కానీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఈ నిధులనంతా ఎందువల్ల దారి మళ్లించావో ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యా దీవెన పేరుతో 7 లక్షల మంది విద్యార్థుల కోత విధించావు నువ్వు. అంటే పేద ప్రజలు విద్యను కూడా అభ్యసించడానికి ఈ రాష్ట్రంలో నువ్వు ఉక్కు పాదంతో అనిచేశావు. 7 లక్షల మంది విద్యార్థుల జీవితాలు తాడుకున్నావు ముఖ్యమంత్రి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నువ్వు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశానని చెప్తా ఉన్నావు. ట్యాబ్లు పంపిణీలో కుంభకోణం ఏమి 1,000 కోట్ల అవినీతి,
విద్యార్థుల ట్యాబ్ల పేరుతో 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డావు ముఖ్యమంత్రి, సమాధానం చెప్పమని ఈరోజు తెలియజేస్తాను. అన్నా క్యాంటీన్ నిలిపేశావు, 5 రూపాయలకి కడుపు నింపుకుంటున్నా నింపే ధ్యేయంతో పేద ప్రజలకు ఉపయోగపడతాదని చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రవేశపెడితే వాటన్నిటిని కూడా రద్దు చేశావు. ఈరోజు ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనాన్ని ఎందుకు రద్దు చేశావు ముఖ్యమంత్రి? ఆకలి మంటలు తెలియని ముఖ్యమంత్రి, ఆకలి అంటే ఏమో తెలియని ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతి నీకేం తెలుస్తుంది ముఖ్యమంత్రి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ముఖ్యమంత్రికి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అనేక కార్యక్రమాలు మనం చూస్తే తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు ఒక్కసారి, ఏదైతే భారీ ఎత్తున నిన్న కూడా మేమందరూ వెళ్ళాం సుగుణమ్మ గారు మేమంతా కూడా, వైసీపీ ఇళ్లలో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు కాబడి ఉన్నాయి. బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా, తిరుపతిలో వైసీపీ శ్రేణుల ఇళ్లలో భారీ ఎత్తున దొంగ ఓట్లు ఎవరు చేర్చారు, దానికి ఎవరు బాధ్యులు, వాళ్ళపైన చర్యలు ఉండవా? పుంకాలుగా దొంగ ఓట్లు సుమారు 35-40 వేల ఓట్లను చేర్చి గెలవాలని ఒక గెలిపే ధ్యేయంగా ప్రజలకి మంచి చేసి గెలవాలని చూడటం తప్పులేదు. ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాం, మమ్మల్ని ఆదరించి గెలిపించండి, మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేశారు మమ్మల్ని ఆదరించండి అంటే తప్పులేదు. కానీ దొంగ ఓట్లను అడ్డం పెట్టుకొని 1,000 ఓట్లని ఈరోజు తిరుపతి వైసీపీ నాయకుల ఇళ్లలో నమోదు కాబడిన దొంగ ఓట్ల పరిస్థితిపై బహిరంగంగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ని కోరుతా ఉన్నాం. తిరుపతి దొంగ ఓట్ల పైన సమగ్రంగా కూడా మేము చెప్పేది కాదు, ఒక అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఒక వారంలో తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కానీ, ఇంకా టీటీడీని చూస్తే మొత్తం ధ్వంసం చేసే కార్యక్రమం, సివిల్ వర్కుల పేరుతో కోట్లాది రూపాయలు ధ్వంసం చేస్తూ ఉన్నారు దేవుని సొమ్ముని. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రతి వర్క్ని పునఃసమీక్షించడం జరుగుతుంది. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఏవైతే వర్కులు కేటాయించి పనులు జరుగుతూ ఉన్నాయో కాంట్రాక్టర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఆషామాషీగా వదిలే ప్రసక్తే ఉండదు. కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వం వచ్చిన వెంటనే పునఃసమీక్షిస్తాం. వెంకటేశ్వర స్వామి సంబంధించి 1 రూపాయి అవినీతి జరిగినా దానికి వెలికి తీస్తామని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ, తిరుపతి అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాలి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని. ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని చూస్తూ ఉంటే నవ్వేస్తుంది, విలేవన్ ఏదైనా బాడీ హాస్పిటల్ కట్టారా, సిమ్స్ హాస్పిటల్ ఏమైనా కట్టారా, లేకపోతే ఇక్కడ ఐటీ కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారా? ఏం అభివృద్ధి జరిగిందని, తిరుపతి అభివృద్ధి జరిగిపోయిందని పదే పదే డంకాలు బనాయిస్తారో అర్థం కాల. మాస్టర్ ప్లాన్ చూస్తే మేమేసాం ఆ రోజు మాస్టర్ ప్లాన్, తిరుపతి అంతా కూడా అభివృద్ధి జరగాలని. కానీ ఆ మాస్టర్ ప్లాన్లు, టీడీఆర్ బాన్లు, పుంకాలు కూడా కథనాలకి ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాబోయేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున ప్రజల మద్దతు ఉందని తెలిసేదానికి కారణమే మొన్న ఏదైతే జీడీ నెల్లూరులో జరిగిన సభలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఈ జిల్లాకు పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, ఏదైతే తాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది, గాలేరు నగరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధుల విడుదల చేసి పూర్తి కంప్లీట్ చేస్తాం, మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఈ యొక్క జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన ఎన్టీఆర్ జలాశయం కావచ్చు, తెలుగు గంగ ప్రాజెక్టులు కావచ్చు, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారిలో జరిగిన అనేక ప్రాజెక్టులు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మర్చిపోరు, చిరకాలంగా గుర్తించుకుంటారు. అది అభివృద్ధి అంటే, అభివృద్ధి అంటే పేపర్లకు పరిమితం అయిపోయి ఏదో సోషల్ మీడియాకు పరిమితమై అభివృద్ధి కాదు మేము చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.